అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి। नमस्ते, वेलकम टू सुमन टीवी। उद्यानम श्रीकाकुलम जिल्ला पेर चेप्पंगाने अंदर की अंदमैन प्रकृति वडलो ओदिगिपोये उद्यानम गुर्तोच्चेदी। कानी कोन्नि दशाब्दालुगा उद्यानम पेरु चेप्ते श्रीकाकुलम जिल्लाये कादु देशमंता कूडा उलिक्कि पडुतुंदी। दानिकि कारणं उद्यानंलो प्रबलिनटुवंटि किड्नी व्याधुलु। చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు తమ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని తమకు ఎందుకు ఈ వ్యాధి ప్రబలుతుందో తెలియక నానా ఇబ్బందులను పడుతున్నారు। అంటే వీటన్నిటిని చెక్ పెట్టేందుకు, వాళ్ళకి కొత్త జీవితాన్ని ప్రసాదించేందుకు ఒక గొప్ప ప్రాజెక్ట్ ని చేపడుతుంది, అదే ఉద్దానం త్రాగునీటి ప్రాజెక్ట్। ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా హిరమండలం డ్యామ్ దగ్గర సర్ఫేస్ వాటర్ నుంచి ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మొదలైందని చెప్పుకోవచ్చు। దాదాపు ఈ సర్ఫేస్ వాటర్ ని ఉద్దానానికి సంబంధించినటువంటి 7 మండలాలు 806 గ్రామాలకు మంచి నీటిగా మలిచి వాళ్ళకి మంచి నీరుని ఇప్పించేందుకు ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని సర్వేగంగా చేపడుతున్నారు। అయితే ఇప్పటికే దాదాపు ప్రాజెక్ట్ అంతా పూర్తి కావొచ్చింది, ఫస్ట్ ట్రయల్ ను కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంది। అయితే అసలు ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఈ ప్రాజెక్ట్ కి మూలాలు ఏంటి, ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి పూర్తి డీటెయల్స్ తెలుసుకోవాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి। నేను శ్రీకాకుళం జిల్లా హిరమండలం రిజర్వాయర్ దగ్గర ఉన్నాను। ఏదైతే ఉద్దానం ప్రజలకు త్రాగునీటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడి నుంచి మొదలయ్యాయి। ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అంతా కూడా ఈ రిజర్వాయర్ మీదగానే కొనసాగుతుంది। అయితే ప్రస్తుతం ప్రాజెక్ట్ డీటెయిల్స్ వివరించడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్ రావు గారు, మాట్లాడదాం సార్। నమస్తే। నమస్తే అమ్మా। సార్, ఈ ప్రాజెక్ట్ ఉద్దానం మన త్రాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాం? అమ్మా, ఇది మనము 700 కోట్లతోనే 807 విలేజ్ల గురించి, 7 మండలాల్లో ఉద్దానం ప్రాంతంలో ఉన్న 7 మండలాల గురించి మనం ప్రాథమికంగా పెట్టవలసి వచ్చింది। మనకి ఏంటంటే కిడ్నీ వ్యాధిగ్రస్తుల గురించి, వాళ్ళకి ఇక్కడ నుండి మనం సర్ఫేస్ వాటర్ పంపించాలన్న ఉద్దేశంతో 700 కోట్ల వ్యయంతోని మనం పనులు ప్రారంభించాము। ఆల్మోస్ట్ ఆల్ మనకి పూర్తి అయిపోయింది, ఫస్ట్ మనకి ఏంటంటే ట్రయల్ రన్ కూడా కంప్లీట్ అయిపోయింది। మరి ఇది ఇంటేక్ వెల్, ఇది ఇంటేక్ వెల్ మొత్తం కూడా ఇక్కడ నుండి మనకు 1.12 టిఎంసీ సామర్థ్యం మనకి ఇక్కడ నుండి నీరు అవసరం ఉంటుంది ప్రతి ఇయర్. అది 2051 మనకి జనాభా ప్రాతిపదికన మనం ఇక్కడ డిజైన్ చేయవలసి వచ్చింది మనము। ఇది బ్రిడ్జ్ అనేది 535 మీటర్ల మనకి బ్రిడ్జ్ ఉంది। ఇక్కడ నుండి 1 మీటర్ డయా పైపులతో మనం ఇక్కడ నుండి మిలియపుట్టు వరకు కూడా ఉన్న మనము మిలియ వెళ్తుంది। ఈ మధ్యలో కొరసవాడ జిఎల్బిఆర్ పంపింగ్ చేసి కొరసవాడ జిఎల్బిఆర్ దగ్గర నుండి మిలియపుట్టు వరకు కూడా ఉన్న బై గ్రావిటీ మనకి వెళ్తుంది। ఇది మనం వేసే క్రమంలో ఏంటంటే మనకి రివర్ క్రాసింగ్స్, కెనాల్ క్రాసింగ్స్, దాని మీద కింద నుండి మనకి పుషింగ్ మెథడ్ తోని వెళ్ళి ఎన్కేస్మెంట్ చేసుకుంటూ మనము 16.5 కిలోమీటర్స్ కూడా వెళ్ళాము। టెస్ట్ ట్రయల్ రన్ కూడా అయిపోయింది, మనం సక్సెస్ఫుల్ గా మిలియపుట్టి కూడా ఉన్న వాటర్ పంపింగ్ చేయగలిగాం సార్। మనం ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే ఉద్దానానికి సంబంధించి 7 మండలాలు 806 గ్రామాలకి తాగునీరు అనేది అందుతుంది, అంటే దాదాపు ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం అంతా కూడా ఎంత దూరం వరకు ఉంటుంది, కిలోమీటర్స్? ఇక్కడ నుండి మనకి ట్రంక్ మెయినెన్ ఉంటుంది అమ్మా, ట్రంక్ మెయినెన్స్ అంటే 1 మీటర్ డయా పైప్ లైన్స్ మనం వేసుకుంటే 900 800 అలాగా ఇచ్చాపురం వరకు వెళ్తాము। అది రమారమి మనకి 137 కిలోమీటర్లు ట్రంక్ మెయిన్ ఉందమ్మా, ట్రంక్ మెయిన్ వరకు కూడా మొత్తం కూడా పైప్ లైన్ వేయడం జరిగింది। మనకి ఇప్పటి వరకు పలాస బెండి గేట్ దాటినంత వరకు కూడా మనకి ట్రయల్ రన్ కూడా ఉన్న వాటర్ కూడా తీసుకెళ్లాము। వాటర్ తీసుకెళ్లే క్రమంలో మనం ఏం చేస్తామంటే పైపులు క్లీన్ చేసుకుంటా, అంటే స్కవర్ వాల్స్ అంటాము, పైపులు క్లీన్ చేసుకుంటా మనం వెళ్తాము। ఆ ప్రాసెస్ ఇప్పుడు నడుస్తుందమ్మా, లీక్స్ ఏమైనా ఉన్నాయా ఏవనేసి అవన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటా మనం వెళ్ళాము। 137 కిలోమీటర్లు అవుతుందమ్మా। సో ఇక్కడ నుంచి సర్ఫేస్ వాటర్ అనేది మెలియపుట్టికి వెళ్ళి అక్కడ మంచినీరుగా మారి అది మళ్ళీ ఏవైతే ఉద్దాన ప్రాంతం ప్రజలు ఉన్నాయో వాళ్ళకి అందుతాయి। సో చూసారు కదా, ప్రస్తుతం ఇదంతా కూడా మీరు చూస్తున్నటువంటి సర్ఫేస్ వాటర్ ని తీసుకెళ్లేటటువంటి పైప్ లైన్స్ ప్రాజెక్ట్ నిర్మాణం అనమాట। మరి గ్రావిటీని యూజ్ చేసి మెలియపుట్టిలో వాటర్ ను కూడా శుద్ధి చేస్తున్నారు, ఆ ప్రాసెస్ ను కూడా చూసేద్దాం। ప్రస్తుతం నేనైతే మెలియపుట్టి దగ్గర ఉండేటటువంటి నీటి శుద్ధి కేంద్రం దగ్గర ఉన్నాను। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏదైతే మనకి అక్కడ ఉండేటటువంటి రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చిన వాటర్ ని కొరసవాడ దగ్గర నుంచి కూడా పైప్ లైన్స్ ద్వారా తీసుకొస్తారు, అక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా గ్రావిటీ సిద్ధాంతాన్ని ఉపయోగించి ఇక్కడ నీటిని తీసుకొస్తారని చెప్తున్నారు। ప్రస్తుతానికి ఇక్కడ నీటి శుద్ధి కేంద్రం వద్ద ఏ విధంగా నీటిని ఫిల్టర్ చేస్తారు, అదే విధంగా ఆ ఫిల్టర్ అయిన వాటర్ మళ్ళీ ఉద్యాన ప్రాంతాలకు ఏ విధంగా చేరుతుందో కూడా తెలుసుకుందాం మధుసూదన్ గారిని అడిగి। సార్ నమస్తే సార్।
సార్ ఇప్పటి వరకు అక్కడ మనం చూసాము దాదాపు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 32 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసినట్టు ఉన్నాం కదా సార్ సో ఈ నీటి శుద్ధి కర్మాగారం దగ్గర ఇక్కడ మనకి వాటర్ కనబడుతుంది ఇదంతా కూడా గ్రావిటీని ఉపయోగించి చేస్తున్నామని చెప్తున్నారు ఈ ప్రాసెస్ అంతా అసలు ఎలా ఉంటుంది అమ్మా ఇప్పుడు మనం పరసవాడ జిఎల్బిఆర్ దగ్గర నుండి మనం ఇప్పుడు మిలియాపుట్టి వరకు ఉన్న పైప్డ్ వాటర్ అంతా కూడా గ్రావిటీ మీద ఇక్కడికి వచ్చింది ఇక్కడ మన నీటి శుద్ధి కేంద్రం దగ్గరికి వచ్చేసరికి డబ్ల్యూటిపి అంటాం మనం నీటి శుద్ధి కేంద్రం దగ్గరికి వచ్చేసరికి 84 ఎంఎల్డి అంటే 8.4 కోట్లు లీటర్లు ప్రతిరోజు కూడా మనం శుద్ధి చేసి పంపిస్తున్నాం అమ్మా మనం అది ఈ 8.4 కోట్ల లీటర్లు పెర్ డే అనేది మనం ఏంటంటే 2051 జనాభా ప్రాతిపదికన మనం తయారు చేసాం మనము 2051కి మనకు అంత డిమాండ్ కావాలి దాని ప్రకారమే ఈ మొత్తం ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మొత్తం కూడా దానికి అనుగుణంగా మనం డిజైన్ చేయడం జరిగింది దాని ప్రకారం మనం నిర్మించడం అయ్యింది మీరు ఇప్పుడు చూస్తున్నారు మనకి ట్రయల్ రన్ కూడా అయ్యింది సక్సెస్ఫుల్ సో అక్కడ మనకి కనబడుతుంది ఆ లాంగ్ షాట్ లో వాటర్ ఉండేటటువంటిది అది ఎన్ని అడుగుల వరకు ఉంటుంది దాదాపు లోపల అది 4 మీటర్లు అమ్మా మనకి లోతు 4 మీటర్లు ఉంది మనకి అది 43 మీటర్ల డయామీటర్ అది దాన్ని క్లారిఫిక్లేటర్ అంటాము మనకైతే స్టార్టింగ్ మనకు వచ్చేది ప్రీ సెట్లింగ్ ట్యాంక్ వస్తుంది ఇందులో కాంపోనెంట్ ప్రీ సెట్లింగ్ ట్యాంక్ వస్తుంది అనమాట ప్రీ సెట్లింగ్ ట్యాంక్ అంటే వచ్చిన వాటర్ అంతా కూడా అక్కడ సెటిల్ అవుతుంది అనమాట అక్కడ వచ్చే వాటర్ సెటిల్ అయిన తర్వాత మనం ఏరియేటర్ అంటాం ఇది ఇది ఆక్సిడేషన్ గురించి ఉపయోగిస్తున్నాం ఆ వాటర్ అనేది ఆ పైప్ ద్వారా మనకి మనకి ఏరియేటర్లోకి వస్తుంది దీని నుండి మనకి ఫ్లాష్ మిక్చర్ అని వస్తుంది అనమాట ఇక్కడ మనకి ప్రీ సెడిమెంటేషన్ కి ఆలం డోస్ యూజ్ చేస్తాం మనము ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కి ఎంత అనేది మనం ఆలం డోస్ ఉపయోగించేసుకొని క్లారిఫికేటర్ కి అక్కడ ఇక్కడ క్లారిఫికేటర్ రెండింటికి కూడా మనం పంపిస్తాం మనము క్లారిఫికేటర్ లో ఆ బ్రిడ్జెస్ క్లారిఫికేటర్ లో మనకి ఏంటంటే వాటర్ అంతా కూడా మనకి ప్రీ సెడిమెంటేషన్ అవుతుంది అక్కడ నుండి రా వాటర్ ఛానల్ ద్వారా మనకి ఫిల్టర్ హౌస్ కి వెళ్తుంది ఫిల్టర్ హౌస్ లో 100% మనకి వాటర్ ప్యూరిఫై అవుతుంది ఫిల్టర్ హౌస్ లో మనకు ప్రస్తుతానికి 8 బెడ్స్ ఉన్నాయమ్మా మనకి ఒక్కొక్క బెడ్ అనేది మనకి రోజుకి 20 లక్షల వరకు కూడా నీరుని శుద్ధి చేస్తుంది అక్కడ 8 బెడ్లు ఉన్నాయి మనకి 7 బెడ్లు యూసేజ్ లో ఉంటాయి మనకి ఆ 8 బెడ్స్ మనకి ప్యూరిఫై అయిన తర్వాత క్లియర్ వాటర్ అనేది ఒక సంప కట్టాం అనమాట 90 లక్షల లీటర్ల సంప కట్టాం మనం ఆ సంప దగ్గర నుండి 600 HP మోటార్స్ తో అని HSC పంప్ సెట్స్ అంటాం మనము హారిజంటల్ స్ప్లిట్ కేజ్ పంప్ సెట్ అంటాం అనమాట వాటి ద్వారా ఇక్కడ మళ్ళీ మిలియాపుట్టి జిఎల్బిఆర్ కి ఇక్కడ మన 84 లెవెల్ నుండి మళ్ళీ 146 లెవెల్ కి మనం మళ్ళీ మనం వాటర్ ని పంపిస్తాము 146 లెవెల్ ఎందుకు పంపిస్తాం హెడ్ క్రియేట్ చేయడానికి అక్కడ నుండి మళ్ళీ గ్రావిటీ ద్వారా ఇచ్చాపురం వరకు ఉన్న మనం వాటర్ ని పంపిస్తాం ఇది ప్రాసెస్ ఇక్కడ ఓకే సార్ ఈ ప్రాసెస్ లో మనకి సాధారణంగా వాటర్ లో అంటే ఇప్పుడు వర్షాకాలం కానీ సీజన్ అయితే ఓకే బట్ కొన్నిసార్లు మనకి వర్షాలు సరిగ్గా పడకపోవడం లేదు అనుకుంటే ఎండాకాలం రిజర్వాయర్స్ అనేవి వాటర్ సమృద్ధిగా ఉండవు అలాంటి సిచ్యువేషన్ లో కూడా వాళ్ళకి తాగునీరు అందుతుందా ఇప్పుడు యాక్చువల్ గా మనం డిజైన్ చేయడం కూడా మనకు ఇందాక చూసాం మనం ఇంటేక్ వెల్ లో ఎర్మన్నం రిజర్వాయర్ లో కెపాసిటీ 19 TMC కానీ డెడ్ స్టోరేజ్ వాళ్ళు యూజ్ చేయకుండా వదిలేసిన స్టోరేజ్ మాత్రం 2.67 అమ్మది 2.67 TMC కానీ మనకి ఒక ఇయర్ కి మనకు అవసరమైంది 1.12 TMC నే అంటే యాజ్ యూజువల్ గా మనం డ్రా చేసుకుంటే అప్రాక్సిమేట్ గా 1.5 ఇయర్ వరకు 2 ఇయర్ వరకు మనం వాటర్ డ్రా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం మనం డిజైన్ చేసింది కూడా ఉన్నా మన 2051 ఈ మధ్య మా వంశధార లో కూడా ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ అయ్యింది 1.175 లక్షల కోట్ల కి శాంక్షన్ అయ్యింది అందు గురించి అక్కడ వాటర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎందుకంటే రివర్ వాటర్ ని మళ్ళీ అక్కడ ఇరిగేషన్ వాళ్ళు తోడి అక్కడ పెడతారు కాబట్టి మన డ్రింకింగ్ వాటర్ వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫైనల్ గా ప్రాజెక్ట్ అయితే ఫస్ట్ ట్రయల్ రన్ కూడా అయిపోయింది ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది వాటర్ అంతా ఇది మాకు మా హెడ్ ఆఫీస్ నుండి మా రెస్పెక్టెడ్ ఈఎన్సీ గారి దగ్గర నుండి సిఈ గారి దగ్గర నుండి మా డిస్ట్రిక్ట్ అథారిటీస్ దగ్గర నుండి కలెక్టర్ గారి దగ్గర నుండి వాళ్ళందరి దగ్గర నుండి ఎవ్రీడే మాకు దీని గురించి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయమ్మా మీరు తొందరగా చెయ్యండి చెయ్యండి అనేసి మేము ఆల్రెడీ 1 వీక్ 10 డేస్లో మేము ఇచ్చేపురం వరకు ఉన్న ట్రంక్ మెయిన్ క్లియర్ చేస్తున్నాం మేము దాని తర్వాత క్లస్టర్లు కొడుతాం కొంతకైతే పూర్తి చేసేసి అందుబాటులో తేవడానికి ట్రై చేస్తున్నాం మా విధంగా అన్ని విధాలుగా కృషి చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్
సో విన్నారు కదా ఈ ఉద్దానం ప్రజలను ఉద్దేశించి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నిర్మించినటువంటి మెగా వాటర్ ప్లాంట్ యొక్క విశిష్టత. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పదవిలోకి రాగానే తన మొదటి సంతకం ఈ ఫైల్ మీదే జరిగింది. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ దాదాపు పూర్తి చేసుకుందనే చెప్పుకోవచ్చు. తన ఫస్ట్ ట్రయల్ను కూడా కంప్లీట్ చేసుకుంది. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ కాబోతుంది. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందో అప్పటి నుంచి కూడా ఉద్దానం ప్రజలకి మహార్దశ ప్రారంభమవుతుందనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వాటర్ ప్లాంట్ ద్వారా 7 మండలాలు ఉద్దానానికి సంబంధించినటువంటి 7 మండలాలు దాదాపు 807 గ్రామాలు మనం ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే 557,000 మంది ప్రజలు దీని ద్వారా బెనిఫిట్ ని పొందుతున్నారు. అదే ఇది మనం లాంగ్ టర్మ్ లో చూసుకున్నట్లయితే 2054వ సంవత్సరం దృష్టిలో పెట్టుకుంటే 700,000 మంది ప్రజలు ఈ వాటర్ ప్లాంట్ ద్వారా శుద్ధ మంచినీటిని పొందే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ దీనిలో మనం చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఒక ప్రతిష్టాత్మకంగా ఇప్పటివరకు ఏపీలో ఇంత మెగా వాటర్ ప్రాజెక్ట్ లేదనే మనం చెప్పుకోవచ్చు. సో టెక్నికల్గా చూసుకున్నట్లయితే కొంతవరకు ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత కొంతవరకు గ్రావిటీ సిద్ధాంతాన్ని కూడా ఇక్కడ ఉపయోగించి ప్రాజెక్ట్ నిర్మాణం అయితే చేపట్టారు. సో ముఖ్యంగా హిరిమండలం రిజర్వాయర్ దగ్గర నుంచి కూడా పైప్ లైన్స్ అనేవి అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ నిర్మించడం జరిగింది. అక్కడి నుంచి దాదాపు 37 కిలోమీటర్ల దూరంలో ఉండేటటువంటి మెలేపుట్టి దగ్గర నీటి శుద్ధి కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. క్లారిఫ్ల ఎక్యువేటర్ని ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఏరియేటర్. సో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో దాన్ని ఏరియేటర్ అంటారనమాట. సో ఆ ఏరియేటర్ ద్వారా వాటర్ అనేది ఆక్సిడేషన్ అవుతుంది. సో ఆక్సిడేషన్ ఎందుకు అవ్వాలి అంటే అప్పటి వరకు కూడా పైప్ లైన్లో ఉండేటటువంటి వాటర్లో ఆక్సిజన్ శాతం తక్కువగా ఉంటుంది. ఈ ఆక్సిడేషన్ అయిన తర్వాత వాటర్ అనేది ప్యూరిఫై అవుతుందని చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత వాటర్ని ప్యూరిఫై చేసి ఫిల్టర్ హౌస్ ద్వారా వాటర్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి పైప్ లైన్ నిర్మించి ముఖ్యంగా ఉద్దానంలో ఉండేటటువంటి చివర ప్రాంతంగా చెప్పుకునే ఇచ్చాపురం వరకు కూడా వాటర్ని అందించే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే నిర్మించడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ ద్వారా అయినా సరే కనీసం ఉద్దానం ప్రజల యొక్క కష్టాలు తీరుతాయని మనం ఆశిద్దాం. ఇక నుంచి వచ్చే జనరేషన్లో అయినా ఈ కిడ్నీ వ్యాధులు అనేటటువంటి ఉద్దానంలో తగ్గుముఖం పట్టి మళ్ళీ ఉద్దానం ఉద్యమవనంలా మారాలని మనం కూడా ఆశిద్దాం.